కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లు కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి రైతుల నడి విరిచే విధంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆమదాల మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27-28 తేదీల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివమ్స్ గార్డెన్స్లో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహించి తలపెట్టామన్నారు. ఈ మహాసభల్లో మొదటి రోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రెండవ రోజు సిపిఎం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. రెండు రోజులు నిర్వహించనున్న జిల్లా మహాసభల్లో ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభలు సిద్దిపేటలో పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి స్వేమ్స్ గార్డెన్లో నవంబర్ 27-28 తారీఖులలో జరుగుతున్నాయి. సిపిఎం జిల్లా మహాసభలలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటం, గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం తీసుకొని పోరాటాలు చేసినటువంటి అనేక కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తులో పోరాటాల రూపకల్పన కోసం ఈ మహాసభలు వేదిక కానున్నాయి. ఈ జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సంఘటిత రంగ కార్మికుల సమస్యలు, అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి, బీడీ కార్మికులకు సంబంధించినటువంటి, నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ భవిష్యత్తులో పోరాట రూపకల్పన చేసుకోవడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభలు 27-28 శని ఆదివారాల లోపల శివంశ గార్డెన్లో సిద్దిపేట పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా 27వ తేదీన భారీ బహిరంగ సభ శివంశ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం గారు, అట్లాగే పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ సుక్కరాములు గారు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎస్ రమ గారు హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభకి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.